ఇలా పార్లమెంట్ లో ఇక్కడ కూర్చున్నా నా ఫోన్ లో చూస్తా ఉంటి. 2009లో పార్లమెంట్ మీద దాడి జరిగింది. మళ్ళీ ఇవాళ ఏదో కొత్త పార్లమెంట్ కట్టినేమో అద్భుతంగా కట్టినేమన్నారు. ఇవాళ ఇద్దరు దుండుగలు వచ్చి పార్లమెంట్ జరుగుతూ ఉంటే టియర్ గ్యాస్ ఓపెన్ చేసిండట పార్లమెంట్ లో. ఇది నిజంగా చాలా దురదృష్టకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ దుండుగలను కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కానీ ఏది ఏమైనా ఇవాళ పార్లమెంట్ మీద దాడి అనేటువంటిది మనందరికీ కూడా బాధకరం. ఇవాళ ప్రపంచం ముందు మనం అసలు ఒక పార్లమెంట్ జరుగుతూ ఉంటే పార్లమెంట్కే రక్షణ లేని పరిస్థితి రావడం అనేది ఇది మనందరికీ కూడా ఒక రకంగా దురదృష్టకరం, బాధకరం. ఇవాళ అదృష్టం ఏంటంటే ఏ ఎంపీలకు ఎవరికి కూడా ఏం కాలేదు. అందరు కూడా సేఫ్ గా ఉన్నారు. ఆ భగవంతుని దయ వల్ల అందరు కూడా బయటపడి సురక్షితంగా బయటపడ్డారు. చాలా సంతోషం. దీనిపైన విచారణ జరగాలని, ఇటువంటి భద్రతా లోపాలను వెంటనే కట్టుదిట్టం చేసి పునరావృతం కాకుండా కూడా అన్ని చర్యలు తీసుకోవాలి. ఇలా మాటలు ఘనంగా ఉండడం కాదు, చేతలు కూడా ఘనంగా ఉండాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండిస్తూ మరి మరొకసారి మా నర్సాపూర్ కార్యకర్తలు కూడా చాలా బాగా పనిచేసినారు. రేపు ఎప్పుడు సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినా మేము మీకు అండగా ఉంటాం. చాలా గ్యాసిప్లు వచ్చినాయి, పుకార్లు, ఇన్ని పుకార్లు పుట్టియలే. కానీ అన్ని పుకార్లను కూడా పటాపంచలు చేస్తూ ఏ పుకార్లను కూడా పట్టించుకోకుండా గట్టిగా మీరందరూ కూడా పనిచేసినారు. ఇవాళ మన మధ్య లేరు, ఆరోగ్యం బాగాలేక రాలేదు. కానీ మన వెంకట్రామరెడ్డి ఎమ్మెల్సీ గారు కూడా, ఆయన కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా బాగా కృషి చేస్తున్నారు. ఆయనకు కూడా నేను పార్టీ పక్షాన ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వెంకట్రామరెడ్డి గారు కూడా మరి చాలా సమన్వయం చేస్తూ అందరినీ సముదాయించుకుంటూ పార్టీ నాయకులందరినీ కూడా కలుపుకొని పోతూ చాలా బాగా ఆయన కూడా పనిచేసినారు. వారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మా జర్నలిస్టులు కూడా చాలా బాగా సహకరించారు, మా అభివృద్ధిని చక్కగా చూపించారు. మీకు కూడా మేము ప్లాట్లు ఇస్తామన్నాం, ప్లాట్లు ఇచ్చినాం, మాట మీద నిలబడ్డాం. వాళ్ళు ఎన్ని పుకార్లు పుట్టించారంటే జర్నలిస్టులని పార్టీ పట్టించుకోలేదన్నారు. జర్నలిస్టులకు కేసీఆర్ గారు 100 కోట్లతో సంక్షేమ నిధి ఇచ్చిండ్రు. కరోనా లాంటి కష్టకాలంలో కూడా జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి కాపాడుకునే ప్రయత్నం చేసినాం. మన మెదక్ జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఇండ్ల స్థలాలు ఇచ్చినాం. చాలా మందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా శాంక్షన్ చేసినాం. అధికార పక్షమైనా ప్రతిపక్షమైనా మనం ప్రజల పక్షమనే ఉందాం. మనం ప్రజల కోసమే పనిచేద్దాం. అధికారంలో ఉంటే ఒక రోల్ కావచ్చు, ప్రతిపక్షంలో ఉంటే ఇంకొక రోల్ కావచ్చు. ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం పోరాటం చేస్తాం, శాసనసభలో గర్జిస్తాం, ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తాం, ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం ప్రజల పక్షాన నిలబడతాం. అది ఏ పక్షమైనా మనం ప్రజల పక్షాన ఉందాం, ప్రజల కోసం పనిచేద్దాం. కార్యకర్తలు కూడా, నాయకులు గాని, సర్పంచులు గాని ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. చాలా అనుభవజ్ఞురాలైన ఎమ్మెల్యే గారు సునీతమ్మ గారు మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. చాలా అనుభవం ఉన్నది, ఓపిక ఉన్నది. వారికి తోడుగా మదన్ రెడ్డి గారు గాని, నేను గాని, మేమందరం కూడా మీకు అండదండగా ఉంటాం, కలిసి ముందుకు పోదామని మనవి చేస్తా ఉన్నాం. చాలా బాగా పనిచేసినారు. గోపి గారు చేరినా, మరి ఇటు అనిల్ గారు చేరినా, వాళ్ళు కూడా ఇలా మనతో పాటు చక్కగా పనిచేసినారు. నర్సాపూర్ పట్టణం మంచి లీడ్ ఇచ్చిండ్రు. మా నర్సాపూర్ పట్టణ కౌన్సిలర్లు గాని, పట్టణ నాయకులు అద్భుతంగా మంచి లీడ్ ఇచ్చారు. మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. నర్సాపూర్ మండలం కూడా లీడ్ ఇచ్చింది, మంచి లీడ్ ఇచ్చింది. ఇన్ఫాక్ట్ అన్ని మండలాలు కూడా లీడ్ ఇచ్చినారు. మాసాయిపేట వెల్దుర్తి తక్కువ ఇచ్చింది అనుకోవడానికి లేదు. అభ్యర్థి సొంత మండలం అయినా కూడా మా వాళ్ళు బాగా కష్టపడ్డారు, అద్భుతంగా పనిచేసి చాలా మంచిగా వాళ్ళు పనిచేసారు. వాళ్ళైతే మాకు 5000 లీడ్ వస్తుందని చెప్పుకున్నారు. కానీ బాగా పనిచేసి చక్కగా అక్కడ కూడా మన పార్టీకి మంచి ఓట్లు తేవడం కోసం మీరు కూడా బాగా కష్టపడ్డారు. కార్యకర్తలు మరి మంచి సమన్వయంతో కూడా పనిచేసినారు. నిజానికి మనకు లాస్ట్ లో టికెట్ డిక్లేర్ అయింది, టైం తక్కువ ఉండే. కనీసం ఊర్లు తిరగడానికైనా, కూర్చొని మాట్లాడుకోవడానికైనా, సమన్వయం చేసుకోవడానికైనా టైం తక్కువ ఉండే. మదన్ రెడ్డి గారు అయితే పాపం, ఆయన అంత వయసులో ఆరోగ్యం, మధ్యలో 2 రోజులు జ్వరం వచ్చింది. నేను వచ్చినప్పుడు జ్వరం కూడా లెక్క చేయకుండా మండలం తిరిగిండు. అలిగిన వాళ్ళను, గులిగిన వాళ్ళను, బాధలున్నోళ్ళను కూడా సముదాయించుకొని ఆయన కూడా చాలా కష్టపడి పనిచేసిండ్రు. వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.
ముఖ్యంగా మా నర్సాపూర్ కార్యకర్తలు, మీ కృషి నేను నిజంగా మాటల్లో చెప్పలేను. చాలా మంచి కార్యకర్తలు ఇక్కడ. అన్నం ఉన్నా లేకపోయినా, ఒక పైస ఉన్నా లేకపోయినా కూడా నిబద్ధతతో నిజాయితీతో పార్టీ కోసం పనిచేసే గొప్ప కార్యకర్తలు ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్నారు. నేను హృదయపూర్వకంగా నేను మీకు మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా అని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాను.